ఇక లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. అత్యవసర వాహనాలు మినహా ఎలాంటి వెహికల్స్ ను అనుమతించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 27 అంతర్రాష్ట్ర 11 అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేస్తున్నారు. ఇక రహదారిపై నిఘా కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ద్విచక్ర వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. దేశంలో లాక్డౌన్ మే 3వ తేదీ వరకు అమలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన అనంతరం మరింత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో పోలీస్ యంత్రాంగం, ఒకటి రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎటువంటి కేసులు నమోదు కాకుండా అత్యంత జాగ్రత్తలు వహించేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఇక వాళ్ళ తాలూకు పూర్తి వివరాలను తెలుసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది తెలుసుకొని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే ఆ వాహనాలను విడిచిపెట్టడం జరుగుతుంది. అయితే లాక్డౌన్ 11 గంటల వరకు జరిగేటటువంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలను అయితే కట్టుదిట్టమైనటువంటి మరి వాటిని నియంత్రించేటటువంటి దిశలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అంతేకాకుండా అతిక్రమించినటువంటి వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. జిల్లాలో అంతర్రాష్ట్ర 27 చెక్పోస్టులు, అలాగే అంతర్ జిల్లా 11 చెక్పోస్టుల వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం అయితే నిరంతరము పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు మనతో ఎస్ఐ అతనికి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని వాహనాలను కూడా ఆపడం జరుగుతుంది. అయితే ఈ వాహనాలను తనిఖీ చేస్తూ వాళ్ళ వివరాలను కూడా సేకరించే పనిలో ఎస్ఐ ఉన్నారు. అయితే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిమితులు ఉన్నాయి, ఏమైనటువంటి అనుమతులు ఉన్నాయన్నటువంటిది తెలుసుకున్న తర్వాతే వాళ్ళని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ అతిక్రమించేటటువంటి వారిపై ఎటువంటి కేసులు చేస్తున్నాము, అలాగే ఈ అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను ఎలా విడిచిపెట్టాలంటువంటిది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో 11 గంటల వరకు జనరల్గా టైంని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఇప్పుడు ఈ జాతీయ రహదారిపై నిరంతరము వెళ్ళేట వెహికల్స్, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వెహికల్స్ ఏ విధంగా గుర్తిస్తున్నారు, అతిక్రమించేటటువంటి వారిపై ఎటువంటి కేసులు పెడుతున్నారు? ముఖ్యంగా కోవిడ్ 19లో కంట్రోల్లో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము నాబార్డ్ జంక్షన్ దగ్గర ప్రత్యేకంగా ఒక చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పైడి భీమవరం చెక్పోస్ట్ దాటుకొని వచ్చిన ఎడల, లేకపోతే పాదాచారులు కానీ ఎవరైనా మధ్యలో జాయిన్ వాళ్ళు, ఎవరైనా ఈ సబ్వే నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం ఆపి ఎక్కడి నుంచి వస్తున్నారో వారి పూర్తి వివరాలు తెలుసుకొని, ఒకవేళ పక్క జిల్లా నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మనం వాళ్ళని మనం ఇక్కడ పికప్ చేసి మన దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని మనం సేఫ్ అయిన రిలీఫ్ హౌస్లకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 11 గంటల తర్వాత ఎటువంటి 2-వీలర్స్ కానీ ఏవైనా ప్రత్యేకమైన అనుమతులు ఉన్న ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించిన వెహికల్స్ మాత్రమే అలౌడ్ చేయడం జరుగుతుంది. ఇక 24 గంటలు కూడా ఇక్కడ వెహికల్ చెక్కింగ్ జరుగుతుంది. ఎస్పీ గారు కూడా నిత్యం అతని పర్యవేక్షణలో దగ్గరుండి టైం టు టైం వచ్చి అతను కూడా దగ్గరుండి వెహికల్ ఏ విధంగా పాస్ అవుతున్నాయి, ఏ విధంగా చెక్కింగ్ చేయడం నిత్యం అతని పర్యవేక్షణలో జరుగుతుంది. టైం టు టైం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ 2 అవర్స్కి ఎన్ని వెహికల్ చెక్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనే డీటెయిల్స్ కూడా మనకు నమోదు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అనుమతించినటువంటి నిత్యావసర సరుకులు తీసుకెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఎటువంటి వాహనాలను కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. కొట్టుదిట్టమైనటువంటి లాక్డౌన్ని అమలు చేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో నాగభూషణ్, ఏపీ 24/7.